ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క పాదసంధిలో సాగిల పడుతుంటున్నాం. అయోగ్యరాలను అపాత్రాలని నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించుము. నీ సిల్వ రక్తంతో కడిగి కడిగి శుద్ధి చేసి హిమము కంటే తెల్లగా నన్ను చేసి నీ బిడ్డలకు ప్రయోజనకరమైన మాటలు మా చిన్నపిల్లలతో మీరు మాట్లాడము. ఎవరు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోకూడదు ప్రభువా. నీ సిలువలో చిందించిన రక్తధారుల చేత మమ్మల్ని అందరినీ శుద్ధీకరించి పరలోక పౌరులుగా చేయమని మీ పాదసంధ్యలో సాగిల పడుతూ మీ సహాయం కోరుకుంటూ సమయోచితమైన సహాయం కొరకు నీ కృపాసన మీదకు నన్ను తెస్తూ యేసుప్రభు నామంలో ప్రతి చిన్న బిడ్డని మీ స్వాధీనం అందించుకోమని యేసుప్రభు నామంలో ప్రార్థించి అడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఓకే నానా, నిన్న ఎన్ని స్టోరీలు విన్నారు? ఎన్ని విన్నారు? రెండా? కంఠస్థ వాక్యాలు ఎంతమంది నేర్చుకున్నారు? కంఠస్థ వాక్యాలు ఎంతమంది నేర్చుకున్నారు? వెరీ గుడ్. అందరు రెండు చెప్తారా? సరే, ఈరోజు మళ్ళీ లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ మళ్ళీ మీకు అడుగుతాను, మళ్ళీ మీకు గిఫ్ట్ కూడా ఇస్తా, సరేనా? ఈరోజు కంఠస్థ వాక్యం చెప్దాము. యేసు రక్తము బాయ్స్ కూర్చోండి. ఏనన్నా కూర్చోండి, మళ్ళీ పోదురు పాస్కి కూర్చోండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరిని? ఎవరి రక్తము? మళ్ళీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అందరు నేర్చుకోవాలి నాన్న కంఠస్థ వాక్యం. మొదటి యోహాను 1:7. మొదటి యోహాను 1:7. అయితే ఈరోజు మనం చెప్పుకునే లెసన్ ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్తము. తెలుసా మీకు యేసు ప్రభు రక్తం ఎట్లుంటుంది పిల్లలు? రెడ్గా ఉంటుందా? నిన్న ఉదయం ఏం కలర్ విన్నారు మీరు? నిన్న మార్నింగ్ ఏం విన్నారు? ఇదేనా? ఇదేనా? అమ్మా వెరీ గుడ్, బాగా నేర్చుకుంటున్నారే. తర్వాత ఈ ఎల్లో ఎవరి గురించి చెప్పినారు? పరలోకం కదా, పరలోకం అందరికీ తెలుసా మీకు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నారు, ఇంకా చాలా ఏముంది, బంగారము ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా నేర్చుకున్నారు కదా. ఈ పరలోకంలో ఉన్న యేసు ప్రభు భూలోకంలో ఎవరున్నారంట? సాతానున్నాడు. సాతాన్ అంటే ఎవరు? వాడు అల్లరోడు కదా, అల్లరోడు. అల్లరోడు ఎట్లుంటాడు? మన హృదయం ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది కదా, నలుపు. మీకు ఇష్టమా నలుపు? నాకైతే ఇష్టమే ఉండదు. కాబట్టి ఈ నల్లగున్న ఈ పాపి కొరకు యేసు ప్రభు ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చినాడు. చూడండి, భూమి మీదకి వచ్చి ఈరోజు ఫస్ట్గా ఎవరిని చేస్తారు దేవుడు? నిన్న ఎవరి గురించి విన్నారు? ఆదామవ్వ. ఎక్కడున్నారంట? ఎక్కడున్నారు? ఏదేం తోటలో. చాలా సంతోషంగా ఉన్నారు కదా, నవ్వుతున్నాడు కదా ఆదాము. సంతోషంగా ఉన్నాడు. ఆడపిల్లలు అందరు వినాలా, సంతోషంగా జంతువులతో మంచి మంచి చెట్ల మధ్య తోటలో బాయ్స్ అందరు కూడా చాలా అన్ని అందమైన తోటలో ఎవరున్నారు? ఎవరు? అబ్రహం కాదు, ఆదాము. తర్వాత అవ్వ కూడా చాలా సంతోషంగా ఉంది కదా. ఎంత పిల్లలు కొట్టుకోవద్దు, ఇదే ఎల్లో షెట్టు. ఎంత అందంగా ఉన్నా ఈ అవ్వ ఆదాము మధ్యలోకి ఎవరు వచ్చినారు పిల్లలు? సాతాను వచ్చింది. సాతాను మోసం చేసేసాడు కదా, సాతాను మోసగాడు. మోసం చేసేసి
పండు తినొద్దు అంటే తినేశారు. వారి హృదయంలో ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపం వచ్చేసిన తర్వాత చూడు ఎంత అందంగా ఉన్న ఆదాము అవ్వ హృదయం ఏమైపోయిందంటే చాలా వికారమైపోయింది. మొహము చూడనల్లని వారిగా అయిపోయినారు. సంతోషం పోయింది, దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఇంకా దేవుడు వారితో ఉన్నాడా? పాపం ఉన్న చోట ఎవరుండరు? ఏసయ్య ఉండడు, దేవుడు ఉండడు. ఇంకా సంతోషం ఉండదు కదా. సంతోషం అంటే ప్రభు ఇచ్చే సంతోషము ఎంత గొప్పది. ఆ సంతోషం అనేది పోయిందా? ఉందా? పోయింది. ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? పాపం వచ్చింది కాబట్టి ఇంకా బాధలు అయిపోయినారు. ఎంబడే ఇంకా ఏదేం తోటలో ఉన్నా ఈ ఆదాము అవ్వని ఏం చేశారు? వెళ్ళగొట్టారు కదా. మరి నువ్వు నేను కూడా పాపం చేస్తే మనం కూడా ఏమైపోతాం చెప్పండి బాయ్స్? ఏమైపోతాం? ఈ పరలోక రాజ్యానికి పోము, ఇంకా దేవుని మందిరంలో కూడా ఉండలేము. పాపం ఉంటే, పవిత్రమైన చోట పాపము ఉందనుకో నిల్వలేము కదా. కాబట్టి మనలో ఉండి ఏం చేసుకోవాలా? పాపాన్ని తీసేసుకోవాలి. కానీ ఇంకా ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వలు ఈ పాపం చేశారో దేవుని మహిమను చూడలేకపోయినారు. దేవుడు కూడా ఒక పెద్ద ఖడ్గ జ్వాలం పెట్టేశాడు. దేవుని దూతలు ఉన్నారు, తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డారు, ఇంక వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవునికి దూరం అయిపోయినారు. ఎక్కడైపోయినారు? దూరం అయిపోయినారు. ఈ దూరం అయిపోయిన మానవుడు ఆదామవ్వకి పిల్లలు పుట్టి వాళ్ళంతా చూడండి పిల్లలు, ఒక్క మామిడిపండు తింటారా మీరు? తిన్న తర్వాత భూమిలో పెడితే అదేమవుతుంది? వినాలా? ఏమవుతుంది? చెట్టు అవుతుంది. ఆ చెట్టు పండు, ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి? కొన్నే కాస్తాయా? చాలా కాస్తాయి. మళ్ళీ ఆ చాలా పండ్లు తిని మళ్ళీ భూమిలో పెట్టామనుకో మన ఎన్ని చెట్లు వస్తాయి కదా. మళ్ళీ అన్ని చెట్లకి మళ్ళీ పండ్లు కాస్తే ఎన్ని అవుతాయి? ఒకటి బాధి పెట్టినాము 100 కాయలు వచ్చాయి. 100 చెట్లు 100 పండ్లు తినేసి 100 పండ్లు నాటి పెట్టినాము మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 100కు 100, 1,000, 10,000, 100,000,000. ఒక్క మానవుడే మొట్టమొదటిగా ఆదాము, ఒక్కటే మానవుడు. ఆ ఒక్క మానవుని ద్వారా ఎవరు వచ్చారంటే ఇంతమంది వచ్చాము. ఎంతమంది వచ్చాము? ఒక్క పండే ఉదాహరణ తీసుకుంటే ఎన్ని పండ్లు అయినాయో ఒక ట్రాక్టర్ లారీకి అయితే కదా. అట్లా ఒక్కటే ఒక మానవుని ద్వారా ఇంతమంది అయిపోయినారు. ఎక్కడ చూసినా భూపచంలో ఈ ప్రపంచం అంతా కూడా మనుషులతో నిండి ఉన్నది. అప్పుడు దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యో నా చేతులతో నేను చేసుకున్నానే ఏదేం తోటలో మానవుని, నా రూపంలో చేసుకున్నానే ఈ మానవుని, నా మహిమ కొరకు నేను చేసుకున్నా. దేనికోసం చేస్తాడు మానవుని చెప్పండి నాన్న? దేనికోసం చేశాడు? ఆయన మహిమ కొరకు. చెప్పండి బాయ్స్, చెప్పండి. ఆయన మహిమ కొరకు చేసుకున్న మానవుడు దూరం అయిపోయినాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి దేవుడు, దేవుని పిల్లలు వినట్లే చూడు నాన్న, ఇటు చేతి కట్టుకోండి, అంద చేయి కట్టుకోండి. ఇంకా దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఇప్పుడు ఎలా ఈ తప్పిపోయిన మానవుని సంపాదించుకోసం నేనేం చేయాలా? ఎలాగో ఈ లోకానికి ఈ తప్పిపోయిన ఒక్క మానవుని ద్వారా ఇంత మనుషులు ఉన్నారు కదా, ఈ మనుషులందరూ చనిపోతే ఎక్కడికి పోతారు? నరకము కదా. ప్రతి మానవుడు దేంతో నిండి ఉన్నాడు? దేంతో నిండి ఉన్నానా? ఆడపిల్లలు చెప్పాలా? పాపంతో నిండినారు. ఈ పాపంతో నిండిన ఈ మనుషులందరూ చనిపోతే పాపమునకు జీతం ఏంటి? వెనకలా చెప్పాలా? అస్సలు తిన్నారా? టిఫిన్ చేశారా? చేశారా లేదా? ఈ మానవుడు పాపంతో ఉన్నాడు. ఈ పాపంతో ఉన్న మానవుడు తప్పిపోతే ఎడిగిపోతాడు. పాపమునకు జీతం మరణం. కాబట్టి ఈ మరణానికి పోతారే, ఎలాగో ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి దేవుడే, చూడండి పిల్లలు, దేవుడే మానవునికి ఏ రూపంలో చెప్తే మానవుడు వింటాడో ఆ రూపాన్ని ధరించి ఈ లోకానికి మానవుని పంపించాల. ఆయన ఎవరు? ఎవరైనా యేసుప్రభు. యేసుప్రభుని పంపిస్తేనే, మానవుని పంపిస్తేనే మానవుడు వింటాడు. ఒక పక్షి వచ్చి, నీ పేరేం పేరు పాప? అక్షిత. అక్షిత, నువ్వు మా ఇంటికి వస్తావా, మా ఊరికి వస్తావా? అక్షిత అంటే నువ్వు వస్తావా? పక్షి, నువ్వు పో, నువ్వు చెట్టు మీద ఉంటావు,
నేను ఎక్కడ ఉండాలి, మీ ఇంటికి వచ్చి అంటావు కదా. అందుకనే పక్షి రూపంలో ఇంకేదో రూపంలో దేవుడు ఈ లోకానికి పంపలేదు, కానీ దేవుడు మానవ రూపంలో కదా ఈ లోకానికి యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభుకు నాన్న లేడు. ఎవరున్నారు? పరలోకంలో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు పేరెంట్స్ పేరు తెలుసా పిల్లలు మీకు? తెలుసా? మరియమ్మ, యోసేపు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఈమె సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు యోసేపు చేత ప్రదానం చేయబడింది, కానీ యోసేపు కుమారుడు కాడు. చెప్పండి, యోసేపు కుమారుడు కాడు. మరియను ఎన్నుకొని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి చక్కని శిశువు దేవుడు ఈ లోకానికి మానవునిగా పంపించాడు. పంపించిన తర్వాత చూడండి, అక్కడ కొంతమంది కాపర్లు ఉన్నారు. ఎవరంటే గొర్రెలు కాసుకునే కాపర్లు ఉన్నారు. ఆ గొర్రెల కాపర్లకి చెప్తున్నాడు దేవుని దూత, చూడు యూదయ బెత్లహేము ఆ ప్రాంతంలో ఒక పశువుల పాకలో ఎవరు పుట్టారు? బాయ్స్ ఎవరు పుట్టారు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి చూసి ఆనందపరచండి అని చెప్తే, చూడండి ఈ దేవదూతల్లో గొల్లలకు చెప్పినప్పుడు గొల్లలు అట్లే చూశారు. తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి మ్రొక్కి పూజించి ఆరాధిస్తూ వచ్చారు. బాలుడైన యేసు ప్రభు ఎవరిలాగున్నాడు? మీలాగానే ఉన్నాడు కదా. అందుకనే చూడండి, ఈ కాపర్లందరూ వెళ్ళి ఆయన్ను చూసి, ఆయన ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఎవరు చెప్పండి? అందుకే మానవునికి చెప్పడానికోసము మానవ రూపంలో జన్మించాడు ఆయన. ఈ లోకానికి వచ్చిన తర్వాత చూడండి, యేసు ప్రభు చిన్ననాటి నుండి దేవుని మందిరంలో పెరుగుతున్నాడు. పెరిగినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని రోజులు? మీ వయసు ఎంత? 10, 8 కదా, అంత వయసు మీ వయసు. అట్లా యేసు ప్రభు కూడా మీ వయసు నుంచే ఈ లోకంలో ఏం చేయబడుతూ వచ్చినాడు? పెంచబడుతూ వచ్చినాడు. యేసు ప్రభు తల్లిదండ్రులకు ఏం చేశాడు తెలుసా? లోబడి ఉన్నాడు. ఏమైనాడు? యేసు ప్రభు తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి ఉంటూ వచ్చినాడు. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేస్తూ వచ్చినాడు. తర్వాత ఈ చిన్న వయసులో నుంచి ఏం కలిగి ఉంటూ వచ్చాడంటే తండ్రి పనుల గురించి చింత కలిగి ఉంటూ వచ్చాడు. ఎవరైనా తండ్రి? యేసుప్రభు యొక్క తండ్రి ఎవరు? యేసుప్రభు యొక్క తండ్రి ఎవరు? యోసేపు భౌతికమైన తండ్రి, కానీ ఆత్మీయంగా ఆయన తండ్రి కాడు. పైనున్న దేవుడే కదా. యేసుప్రభు తండ్రి ఎవడు? ఎవరినైనా దేవుడే. పరలోకమందున్న దేవుడి పనుల విషయమై చింత కలిగి ఉంటూ వచ్చినాడు. వీళ్ళందరికీ ఆ చిన్ననాటి నుంచే సమాజ మందిరంలో ఆయన నేర్చుకుంటున్నాడు. బాయ్స్ ఏయ్ వినాలా. ఆయన నేర్చుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? పెద్దలతో తర్కిస్తున్నాడు. అంకుల్, ఆంటీ, ఇది నిజమా? ఇది అవునా? ఈ వాక్యం ఎక్కడుందా ఆంటీ? ఇది ఎలాగా ఆంటీ అని చెప్పి మీరు అడుగుతారు కదా డౌట్స్. అట్లా యేసుప్రభు కూడా అడుగుతూ వస్తుంటున్నాడు. దేవునితో అడుగుతున్నాడు, తండ్రితో అడుగుతున్నాడు, పెద్దలతో, అక్కడ ఉంటున్న పెద్దలతో తర్కిస్తున్నాడు. అన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు, నేర్పిస్తున్నాడు. అలాగే నా తల్లిదండ్రులకు కూడా ఏమైంటూ వచ్చినాడు? లోబడుతూ వచ్చినాడు. మీరు లోబడతారా? మరి లోబడతారా? తిరగబడతారా? లోబడాల. మంచి పిల్లలు ఏం చేస్తారు? లోబడాల. అట్లా యేసుప్రభు 33 సంవత్సరాలు జీవించిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశాడు పిల్లలు, గుర్తుందా మీకు? ఒక అద్భుతం చెప్పండి. ఎన్ని అద్భుతాలు చేశారు? ఆడపిల్ల ఎందుకు లేచిపోతున్నారు నానా? చనిపోయిన వారిని లేపినాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చెవులు లేని వారికి ఏమిచ్చాడు? చెవులు, కాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. అట్లా చూడండి, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కూర్చున్నానా? ఏం చేస్తున్నాడు? కళ్ళు ముడుతున్నాడు, చెవులన్నీ బాగు చేస్తున్నాడు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకు? అవి చేయడం వలన దేవుని రాజ్యానికి పోతారా? పోరు. కానీ దేవుడు వారికి దేవుడని
అర్థం కావాలని కొన్ని అద్భుతాలు చేశాడు, కానీ అద్భుత కార్యాలు చేయడం వల్ల పిల్లలు పరలోకం పోతామా? దాన ధర్మాలు చేయడం వల్ల పరలోకం పోతామా? పోము. కానీ మరి ఏం చేయడం వల్ల పోవాలంటే, మానవుడు దేవుడే మానవుడై ఉండి ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారానే పరలోకానికి మనం పోగలం. కాబట్టి ఏ నామములో మనకి రక్షణ లేదు. అందుకని చూడండి, యేసుప్రభు పిల్లలు వినాలా? యేసుప్రభు చూడండి, నీ కొరకు నా కొరకు ఎక్కడికి వెళ్ళాడు పిల్లలు? ఎక్కడికి వెళ్ళాడు? సిలువ మీదకి ఎక్కాడు. సిలువ కనబడుతుందా మీకు? ఈ సిలువ ఎవరుంటారంటే, సిలువ మీద శాపగ్రస్తులు ఉంటారు, పాపం చేసిన వారు ఉంటారు. తప్పు చేసిన వానికి శిక్ష పడుతుంది కదా. ఇప్పుడు దొంగతనం చేసిన వానికి శిక్ష పడుతుంది, కానీ దొంగతనం చేయని వానికి శిక్ష పడుతుందా? పడదు. కాబట్టి యేసుప్రభు ఏ తప్పు లేదు, ఆయన పుట్టుకలో తప్పు లేదు, ఆయన పెరగడంలో తప్పు లేదు, ఆయన అద్భుతాలు ఎన్నెన్నో చేశాడు, మేలు చేశాడు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు ఎన్ని కార్యాలు చేశాడు. అయితే ఒకరోజు ఈ తప్పిపోయిన మానవుని కొరకు ఎవరు రక్తం కాచాలా? దేవుడే రక్తం కాచాలా. పరిశుద్ధమైన రక్తమే మానవునికి మానవుని యొక్క ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధ రక్తం చిందించిన కోసము నీ కొరకు నా కొరకు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? శాపగ్రస్తమైన సిలువ మీదకి వెళ్ళాడు. సిలువ కనబడుతుందా మీకు బాయ్స్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ ఆంటీ అని చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేకట్టుకో, కూర్చున్నా. కాబట్టి ఈ సిలువ మీద ఇంకెవరున్నారు? ఇక్కడ ఇద్దరున్నారు. వీళ్ళకి దొంగతనం వాళ్ళ శిక్షణ బట్టి వాళ్ళకి ఈ సిలువ వేయబడ్డారు. కానీ యేసుప్రభు ఏ తప్పిదం లేకుండానే సిలువ వేయబడుతూ వచ్చినాడు. పక్కన ఇద్దరున్నారు బందిపోటు దొంగలు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడవైతే ఎవరు? ఈయన ప్రభువుని అడుగుతున్నాడు, నువ్వు దేవుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని హేగతాళిగా మాట్లాడుతున్నారు. అంటే దేవుని శక్తి వాళ్ళు గ్రహింపు కలిగిలేరు. అందుకోసమే అడుగుతున్నాడు, ఓయ్ బాబు ఆగు, ఈ శిక్ష మనకు తగి ఉన్నది, ఈ శిక్ష మనకు పొందడానికి అర్హులం, కానీ ఈయనైతే ఏ తప్పిదం లేదు, అయితే ఈయన మనందరి కొరకు మన కొరకు ఆయన రక్తం కారుస్తున్నాడు అని చెప్పి ఇంకో దొంగ గుర్తించాడు. అప్పుడు వెంబడే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు, నాతో కూడా చూడు సూక్ష్మములో మోక్షం. ఈ దొంగ ఒప్పుకోలే. ఏమంటున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు దేవుడవైతే. కానీ ఈయనేమన్నాడు? ఈయనేమన్నాడు? అయ్యా మాకు ఈ శిక్ష మాకు సరియే, అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా అంటే వెంబడే యేసుప్రభు జ్ఞాపకం చేసుకొని దేవుని రాజ్యానికి ఆ దొంగ ఏమైనాడు? హక్కుదారుడైనాడు. వెంబడే ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకుంటే ఏమవుతామంట? ఈ పరలోక రాజ్యానికి ఏమవుతాము? హక్కుదారులమవుతాము, వెళ్తాము. ఆ దొంగ వెంబడే దేవుని రాజ్యానికి హక్కుదారుడైనాడు. కాబట్టి నువ్వు నేను కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలంటే ప్రతి పాపము మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ఒప్పుకోవాలా? కప్పుకోవాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకున్నప్పుడే చూడండి, దేవుడే మానవుడిగా ఈ లోకాన్ని వచ్చి జన్మించి ఆయన ఈ లోకంలో మన వలే మీ వలే కదా బాల్య వయసు నుంచి ఆయన పెరుగుతూ వచ్చినాడు, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. తర్వాత యుక్త వయసులో మనందరి కొరకు యేసుప్రభు ఏమైనాడు పిల్లలు? సిల్వలో రక్తం కాచాడు. ఏం కాచాడు? ఆడపిల్లలు చెప్పాలా? ఏం కా ఇంకా గట్టి చెప్పాలా? యేసుప్రభు నా కొరకు రక్తం కాచాడని చెప్పండి. కాచిన తర్వాత చూడండి, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినప్పుడు ఆయన ఏం చెప్పినాడు? మూడవ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. లేచాడు యేసుప్రభు, లేచినాడు. ఆయన సమాధిలో ఉన్నాడా పిల్లలు? లేడు. చూడు స్త్రీలు, వాళ్ళ మమ్మీ మగ్ధలేని మరియా, ఇంకొందరు స్త్రీలు వచ్చి వెతుకుతున్నారు, ఏడి ప్రభు, ఏడి నా ప్రభుని ఎవరెత్తుకుపోయినారు, నా ప్రభు ఎక్కడ పోయినాడు అని సమాధి తోటలో వెతుకుతున్నారు. వెతికినప్పుడు దూత చెప్తుంది ఏమని? ఆయన లేడు ఇక్కడ. ఏమైనాడు యేసుప్రభు?
లేపబడ్డాడు, నీ కొరకు నా కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు ఏం చేయబడ్డాడు? తిరిగి లేచినాడు కదా. యేసుప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది భూమి మీద, ఇంకెవరి సమాధి ఖాళీగా లేదు. కాబట్టి ఈ యేసే ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు పిల్లలు? మీరు కూడా నా రాజ్యానికి రావాలి కదా. మీరందరూ మీ కొరకు మంచి మంచి ఇండ్లు, ఏమిండ్లు? బంగారు వీధులు, రత్నాల రాసులు, కెంపులు, వైడూర్యాలు, ఎన్ని ఎన్ని విధాలుగా దేవుడు మన కొరకు ప్రశస్తమైన వాటితో ఇల్లు కట్టుతున్నాడు. ఈ పరలోకంలో యేసుప్రభు ఉన్నాడు. ఈ పరలోకానికి పోవాలంటే, లాస్ట్ అయిపోయింది పిల్లలు వినాలా, పరలోకానికి పోవాలంటే భూమి మీద ఉన్న మానవుడు పాపి. ఈ పాపికి ఏం కావాలి పిల్లలు? రక్తం చేత కడగబడాలా. యేసుప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారికే పరలోకానికి వారసులు. లేకపోతే మీరు వారసులు, నేను వారసురాలిని కాము. కాబట్టి దొంగ ఎంబడే ఒప్పుకున్నాడు కదా, అయ్యా మాకైతే ఈ శిక్ష సరియే, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ఒక్కటే ఒక మాట అన్నాడు. వెంబడే నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? పరలోకంలో, పరదేశంలో ఉంటావు అని చెప్పినాడు కదా. మనం కూడా చిన్నపిల్లలు, ప్రైజ్ ది లార్డ్, మన పాపములు మనం ఒప్పుకుంటే వెంబడే ఈ సిల్వ రక్తం చేత కడగబడిన వారికి దేవుని రాజ్యం. యేసుప్రభు యొక్క రక్తము నీ కొరకు నా కొరకు ప్రభు ఏమవుతూ వచ్చాడంటే పంచ గాయములు పొందుతూ వచ్చినాడు సిల్వలో యేసుప్రభు. చిన్నపిల్లలు, మీకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకో, ఎంత బాధ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఈ ఆ ముళ్ళు గుచ్చుకుంటేనే అంత బాధ కదా. యేసుప్రభు తల మీద ఏం పెట్టినారు తెలుసా మీకు? ముళ్ళ కిరీటం ఎట్లుంటుంది? చాలా స్పాంజిగా ఉంటుందా? ఉండదు. ఎట్లుంటుంది? ముళ్ళు, గట్టి ముళ్ళు. ఆ ముళ్ళ చేత ఈ తలకు కిరీటం పెట్టబడుతుంది. యేసుప్రభు పరలోకములో రాజు ఆయన కదా, దేవాది దేవుని కుమారుడు. ఆ పరలోక వైభవం అంతా కూడా తండ్రి కుమారుడుగా ఉండకుండా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆ కిరీటం కాదు బాబు, ఆ బాబు చూడమ్మా, మన కొరకు ముళ్ళ కిరీటం పొందుతూ వచ్చినాడు. నీ చేతులతో నా చేతులతో అబద్ధాలు ఇది రాస్తాం కదా, అబద్ధాలు దొంగతనాలు చేస్తాం కదా, అందుకని ఈ చేతులకు ఏం కొట్టించుకున్నాడు? మేకలు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళతో పరిగెత్తుతాం, ఏ మందిరానికి పొండిరా అంటే దొంగతనానికి పరిగెత్తుతాం కదా, కొట్టుకుంటారు, క్రికెట్కి వెళ్తారు, ఆదివారము ఇంకెన్నెన్నో చేస్తారు. కాబట్టి కాళ్ళతో చేసిన పాపాని కోసము కాళ్ళలో యేసుప్రభు ఏం చేయబడ్డాడు? మేకలు కొట్టబడుతూ వచ్చినాయి చేతుల్లో, కాళ్ళలో వీపు దున్నించుకున్నాడు. తర్వాత మొహమంతా ఉమ్మించి వికారుండి అయితూ వచ్చాడు. పిల్లలు, మీ కొరకు నా కొరకు ఏ తప్పు చేయని యేసుప్రభు ఏం చేస్తూ వచ్చినారు? అంతగా రక్తము కారుస్తూ వచ్చినాడు. ఈ రక్తము నీకు నాకు సమీపంగా ఉంది, దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఈ రక్తం చేత ఎవరైతే కడగబడతారో, ఆడపిల్లలు ఎవరైతే కడగబడతారో వారికి ఎక్కడ? దేవుని రాజ్యంలో స్థానం. ఈ లోకం ఒకరోజు గతిస్తుంది, లోకము దనాశ గతించిపోతుంది, కానీ దేవుని రాజ్యము నిరంతరం ఉంటుంది. అనిత్యము, నిరంతరము ఎప్పుడుండే ఆనందం కావాలా? అప్పుడే చాక్లెట్ తింటే సంతోషం ఉంటుంది కదా, ఆ సంతోషం కావాలా మీకు? చెప్పండి, కొంచెమే కావాలనా ఎక్కువ కావాలనా? ఎప్పుడు ఉండేది కావాలని చెప్పండి. కొద్ది మందికేనా? సరే, ఎప్పుడు ఉండే ఆనందం కావాలంటే యేసుప్రభు ఏమంటుండంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారే తప్ప ఈ పాపి అయిన మానవునికి, నా ద్వారా తప్ప దేవునికి రాజ్యానికి ఏం కాడు, పొందుకోలేడు. కాబట్టి ఇప్పుడు మీకు అందరికి ఏం కావాలా? యేసుప్రభు రక్తం కావాలా. మనం అందరం కూడా యేసుప్రభువా, నేను పాపిని, నా పాపాలని కడుగు ప్రభు అంటే మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. సరేనా పిల్లలు, ఒప్పుకుంటామా? మరి యేసుప్రభు రక్తం చేత కడగబడతామా? కడుకుంటామా వద్దా? పరలోకం ఎంతమంది కావాలా?
కాబట్టి యేసుప్రభు పిలుస్తున్నాడు, చిన్న పిల్లల్ని ఎద్దుకు రానీయడి, వాళ్ళని ఎద్దుకు తీసుకురండి అంటున్నాడు. వాళ్ళని ఎత్తుకొని ముద్దించి ముద్దులాడి తర్వాత వాడిని దీవిస్తాడు. ఇలాంటి వారిదే ఏంది చెప్పండి, అందరు చెప్పండి, నలాంటి చిన్నలే పరలోక రాజ్యము. కాబట్టి మనమందరం ఎక్కడ ఉండాలా? పరలోకం కావాలా మీకు అందరికీ? పరలోకం కావాలంటే యేసుప్రభువే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారానే దేవుని రాజ్యానికి వారసులం. కాబట్టి పౌరులం. మన మన టీం పేరు ఏం పేరు పిల్లలు? క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం కదా. ఏం రానువ వారం అంటే ఎవరు? గుడ్ సోల్జర్. ఎట్టుంటారు గుడ్ సోల్జరు? కొట్టుకోవడం, తన్నుకోవడం అట్లుండొద్దు. మీరేం చేస్తున్నారు? అందరు అల్లరి చేస్తున్నారు, ఆడపిల్లలు, బాయ్స్, చూడు చేతులు దగ్గర పెట్టుకోవాలని చెప్పా. చెప్పండి, గుడ్ సోల్జర్ ఎవరు? నేను గుడ్ సోల్జర్ అని చెప్పిన వాళ్ళు చేతండి. క్రీస్తు యేసు యొక్క మంచి రాను వాడు ఎట్లుండాలా? ఫైట్ చేయాలా. ఎవరితో చేయాలా ఫైటు? మీరు చేసుకుంటున్నారు, అట్లా కాదు. సాతాన్తో ఫైట్ చేయాలా. మనం ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలా. కాబట్టి మనకేమవసరము? యేసు ప్రభు రక్తము అవసరం. కాబట్టి మోకరించండి అందరూ. చెప్పండి కంఠస్థ వాక్యం చెప్పండి. వెరీ గుడ్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7 మోకరించండి, అట్లే ఉండండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలా, అల్లరి చేయొద్దు పిల్లలు, అల్లరి చేయొద్దు. ఒక్క మాట పిల్లలు, సైలెంట్, కళ్ళు మూసుకోండి. మంచి పిల్లలు, ఏసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా. అల్లరి చేస్తాడు సాతాను. మీరందరూ గుడ్ సోల్జర్స్ అయితే ఏం చేయాలా? మోకరించి కళ్ళు మూసుకోవాలా. గుడ్ మంచి సైనికుడే దేవుని రాజ్యానికి హక్కుదారుడు. లేకపోతే యేసుప్రభు రాజ్యానికి పోము. ఇట్లా అల్లరి చేసే పిల్లలు పోరు. కళ్ళు మూసుకోండి, త్వరగా కళ్ళు మూసుకోండి, త్వరగా. అందరూ చేత జోడించాలా. దేవుడు అందరిని చూస్తున్నాడు. నేను వీళ్ళ కోసం రక్తం కారిస్తే నా రక్తాన్ని ఏం చేస్తున్నారు? లోపడట్లేదే అందరూ, లోపడట్లేదు ఇంకా అని చెప్పి దేవుడు చూస్తున్నాడు. ఏసయ్యను బాధపరుస్తున్నారు, ఏసయ్య కన్నీళ్లు విడుస్తున్నారు. చిన్న బిడ్డ, నువ్వు నా బిడ్డ కదా, నా మాట వినాలి కదా. ఏసయ్య వాళ్ళ మమ్మీ డాడీ మాట విన్నాడు, మీరు కూడా వినాలా. ఏసయ్యకు లోపడాలా. పిల్లలారా, పెద్దలకు లోబడి ఉండడనుంది, దేవునికి లోబడి ఉండాలా. కళ్ళు మూసుకోండి అందరూ, మళ్ళీ కళ్ళు తెరవద్దు. చెప్పండి నా వెనకల, యేసు ప్రభువా, నేను తప్పిపోయిన మానవుని, నా పాపము తీసివేయుట కొరకై సిలువలో రక్తం కాచి నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు. మీకు వందనములు. మీ రక్తం చేత నా ప్రతి పాపము కడిగి శుద్ధి చేసి నీ బిడ్డగా చేసుకోమని, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని నా చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేంగల ప్రభువా, ఈ సమయంలో మా చిడ్డలకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి మీకు స్తోత్రం. మీ కలవరిగిల్లో మీరు కాచిన మీ రక్తదారులు ఎంత ప్రశస్తమైన ప్రభువా. ఆ రక్తం ద్వారానే ఈ మానవునికి, దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చినారు. ఆ ప్రశస్తమైన రక్తం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా చిన్నపిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని వారు విన్న వాక్యానుసారంగా లోకంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా బాలుడైన యేసు ప్రభు ఎలాగ పెరుగుతూ వచ్చినాడో అలాగన మా పిల్లలు కూడా పెరగడానికి సహాయపడమని, యేసుప్రభు నామంలో గ్రూప్ డిస్కషన్లు కూడా సహాయం చేయమని, ముందున్న సమయం కొరకే సిద్ధపరచమని యేసుప్రభు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి.